శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం అంటే ఓ కన్నీటి కాసరం. ఏ జన్మ పాపమో ఉద్దానం బిడ్డలై పుట్టామని జనం కుమిలిపోతున్నారు. ఏ మాయదారి మహమ్మారో తెలియదు కానీ ఇక్కడ వారి కిడ్నీలను భక్షించేస్తోంది. ఎన్నెన్నో పరిశోధనలు, మరెన్నో సూచనలు, గతంలో ఆచరణ రూపం దాల్చని పాలకుల మాటలు, పచ్చని ఉద్యానవనంలో జీవన్ మరణ పోరాటమే తప్ప ఆనందం జాడలేదు. దుర్భర స్థితిలో ఉన్న ఉద్దానం ప్రజలకు సీఎం జగన్ నిర్ణయం ఓ వెలుగు రేఖలా కనిపిస్తోంది. కిడ్నీని భక్షించే మహమ్మారిని తరిమే ప్రయత్నం ఫలితం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. ఉద్దానం ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై మా ప్రతినిధి యుగేందర్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో వందలాది ఉద్దానం పళ్ళు కిడ్నీ వ్యాధిని బారిన పడి విలవిలలాడుతున్నాయి. కొన్ని దశాబ్దాల కాలంగా ఈ వ్యాధి అంతు చిక్కకపోవడంతో అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు కూడా పరిశోధనలు చేశాయి. నీటి కాలుష్యం వలనే ఈ కిడ్నీ వ్యాధులకు కారణమని తేల్చేశాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉపరితల నీటిని వంశధార నది నుండి ఇక్కడికి తీసుకువచ్చే ఒక బృహత్తర ప్రాజెక్టుకి రూపకల్పన చేసింది. 700 కోట్ల రూపాయలతో సాగుతున్న ఈ ప్రాజెక్టుపై ఈరోజు సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. టెక్కలి, పలాస, ఇచ్చాపురం మూడు నియోజకవర్గాల్లోని వందలాది పల్లెలకు ఏదైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో ఎక్కువగా, ఆ పల్లెలకు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, అది కూడా వంశధార సర్ఫేస్ వాటర్ను తీసుకొచ్చి ఈ బృహత్తర కార్యక్రమం వంశధార రిజర్వాయర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురంకు దాదాపు 135 కిలోమీటర్ల మేర పైప్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి 5.5 మీటర్ల పొడవు గలటువంటి మీటర్ వ్యాసార్థం గల పైప్లన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ చేశారు. దాదాపు 80 కిలోమీటర్ల పైప్ లైనింగ్ పనులు అయితే జరిగిపోయి ఉన్నాయి. ఇంకా ఒక 50-55 కిలోమీటర్ల పైప్ లైన్ల పనులు సర్వేగంగా జరగడానికి అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. కొబ్బరి తోటలు, జీడి తోటలు, మామిడి తోటలు, అందమైన పచ్చని పైర్లు, ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చని దైవ భూమిగా ఉన్న ఉద్దానం కిడ్నీ రోగాలకు కారణమైంది. దీనిని తరిమి కొట్టేందుకు పాలకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రయత్నాల్లో చిత్తశుద్ధి కొరబడింది. వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇక్కడ వారి దీనస్థితి చూసి చలించిపోయారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2019 సెప్టెంబర్లో పలాస వచ్చి 700 కోట్ల రూపాయలతో వంశధార నది నుంచి ఇచ్చాపురం వరకు పైప్ లైన్ల ద్వారా 807 గ్రామాలకు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అందించే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో పనులు నెమ్మదించినా 2021 తర్వాత గాడిలో పడి ఇప్పుడు 85% పూర్తి కావచ్చాయి. హిరమండలం వద్ద వంశధార నదిపై నిర్మించిన రిజర్వాయర్లో ఇంటేక్ వెల్ 84.01 మీటర్ల ఎత్తులో నిర్మాణం పూర్తయింది. మెలియాపుట్టి, శాసనాల పుట్టుక వద్ద ఫిల్టర్ పాయింట్ల నిర్మాణం తుదిదశలో ఉన్నాయి. మెలియాపుట్టి వద్ద 84 MLD సామర్థ్యం గల ఫిల్టర్ ట్యాంకుల వద్ద స్టెల్లింగ్ చాంబర్, ఫ్లాష్ మిక్సర్, క్లోరిన్ హౌస్, కెమికల్ హౌస్, ఫిల్టర్ హౌస్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఇంటేక్ వెల్ నుంచి ఫిల్టర్ పాయింట్ల మీదుగా ఇచ్చాపురం వరకు ట్రంక్ పైప్ లైన్ 50 కిలోమీటర్లు వేస్తున్నారు. ఇంటేక్ వేలు వద్ద మోటార్లు అమర్చి పైప్ లైన్కు అనుసంధానం చేయాల్సి ఉంది. వంశధార నది క్రాసింగ్, ఎడమ కాలువ క్రాసింగ్ పనులు అవుతున్నాయి. ఇక గ్రామాల్లో 571 వాటర్ ట్యాంకులు నిర్మించారు. ట్రంకు పైప్ లైన్ నుంచి సప్లైన్ల ద్వారా నీటిని ఈ వాటర్ ట్యాంకులకు మళ్లించి వీటి నుంచి ఇంటింటికి పైప్ లైన్ కొలాయిల ద్వారా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అందిస్తారు. వాస్తవానికి మా ఉద్దానం చరిత్రలో, పలాస ఇచ్చాపురం నియోజకవర్గ చరిత్రలోనే ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ మంజూరు అవడం స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారి నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. ప్రతి ఉద్దానం గుండె, ప్రతి ఉద్దానం పల్లె జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడు మాదిరి చూసేటటువంటి రోజు దగ్గరలోనే ఉందని కూడా నేనైతే బలంగా అభిప్రాయపడతా ఉన్నా. ఇకపోతే దీనిలో హీరమండలం రిజర్వాయర్లో హెడ్వర్క్స్ మనం నిర్మిస్తూ ఉన్నాం. అక్కడి నుంచి మెలియాపుట్టి దగ్గర ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ నిర్మిస్తూ ఉన్నాం. దేర్ ఆఫ్టర్ మా నియోజకవర్గంలో ఒక 4 గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అంటాం, జిఎల్బీఆర్స్ 4. ఇచ్చాపురం నియోజకవర్గానికి 5 జిఎల్బీఆర్స్ నిర్మించి అక్కడి నుంచి ప్రతి గ్రామంలో కూడా ఓవర్ హెడ్ రిజర్వాయర్స్ నిర్మించి దేర్ ఆఫ్టర్ డోర్ టు డోర్ ట్యాపుల ద్వారా సప్లై చేసేటటువంటి ఒక పెద్ద మంచినీటి పథకం ఇది. అలాగనే ట్రయల్ రన్ కింద కేదార్పురం దగ్గర ఉన్నటువంటి జిఎల్బీఆర్ అంటే ఆ క్లస్టర్, అనంతగిరి అంటే బెండ్ కొండ మీద ఉన్నటువంటి జిఎల్బీఆర్కి సంబంధించిన క్లస్టర్ నుంచి ఆయా గ్రామాలకి నీటి సరఫరాని ట్రయల్ కింద మార్చి ఏప్రిల్ కల్లా మొదలు పెట్టాలన్నటువంటి ఒక లక్ష్యంతో మేమైతే పనిచేస్తాం.
ఈ ప్రాజెక్టుతో పలాస ఇచ్చాపురం నియోజకవర్గంలోని 8 మండలాల్లో 807 గ్రామాలకు ప్రయోజనం కలగనుంది. వంశధార నదీ జలాలు శుద్ధి చేసి ఇంటింటికి అంటే 8 లక్షల మందికి అందించనున్నారు. మరో నెలలో పనులు పూర్తి చేసి ఇక్కడ వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మరి ఉద్దానం ప్రాంతానికి ఎక్కడో ఉన్నటువంటి గొట్టో బ్యారేజ్ దగ్గర నుండి సుమారుగా 80-90 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గొట్టో బ్యారేజ్ నుండి మరి 700 కోట్లతో, అది చిన్న సమస్య కాదండి, 700 కోట్లతో శరవేగంగా పనులు కూడా అన్ని 2 నియోజకవర్గాల్లో వాటర్ ట్యాంకులు కట్టడం శరవేగంలో జరుగుతుంది, పూర్తయినాయి. తర్వాత పైప్ లైన్స్ కూడా సుమారుగా 80-90% వరకు కూడా పైప్ లైన్లు కూడా అయినాయి. ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చిన వల్ల జనరల్గా కూడాను వాటర్ బోర్న్ డిసీజ్ అంతా తగ్గుతుంది. అంటే సైంటిఫికల్గా యూ హెవ్ టు గో డెప్త్ వాట్ ఈస్ ద రియల్ కాజ్ ఆఫ్ ద సీకేడీస్. ఇది మన ప్రాంతంలో కాకుండాను ఈవెన్ సౌత్ కోస్ట్లో కూడా ఉంది. బట్ మనకి ఇక్కడ అంటే గత ప్రభుత్వాల్లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటున్నారు, కానీ దానికి సైంటిఫికల్ యాటిట్యూడ్లో ప్రివెన్షన్ అన్నది యాక్చువల్గా వాటర్ బోర్న్ డిసీజ్ వస్తుంది కనుక దాన్ని మంచి రేట్ సౌకర్యం ఆల్మోస్ట్ 700 క్రోర్స్, ఇట్ ఇస్ నాట్ ఎ సింపుల్ మ్యాటర్, దీనిని ఆల్మోస్ట్ అభివృద్ధి దిశలో వెళుతుంది. ఉద్దానం ప్రజలు ఇన్నాళ్ళు ఇక్కడ భూగర్భ జలాల మీదే ఆధారపడి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. అయితే ఇక్కడి తోటలకు వాడిన పురుగు మందుల అవశేషాలు వర్షపు నీటితో కలిసి తిరిగి భూగర్భంలో డిపాజిట్ అవ్వటం వలన నీరు కలుషితమయ్యి కిడ్నీ రోగాలకు కారణమైందని కొన్ని సంస్థలు తమ నివేదికలు బయటపెట్టాయి. సీఎం జగన్ తన పాదయాత్రలో ఈ వివరాలను తెలుసుకుని నిపుణులతో చర్చించి వంశధార నది నీటి ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయానికి వచ్చారు. దీంతో ఖర్చుకు వెనకాడకుండా ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రాధాన్యతగా 700 కోట్లు నిధులు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు నిధుల కొరత రాని చర్యలు తీసుకోవడంతో పనులు యుద్ధ ప్రాతిపదికన సాగాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏంటంటే ఫస్ట్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికోసం ఒక ఉద్దానంకి వంశధార నుంచి నీరు తీసుకురావాలి, ఈ భూగర్భ వాటరు దానివల్ల కిడ్నీ వ్యాధులు ప్రబలుతుందని చెప్పేసి పరిశోధకులటువంటి అంశం మీద ఆయన చేసి ఒక రీసెర్చ్ చేసి ఒక స్టడీ చేసి ఆయన ఏంటంటే ఒక వంశధార నీరు తీసుకొచ్చేందుకు సుమారు ఒక 700 కోట్ల రూపాయలతో ఆయన ఒక ఉద్దానానికి ఒక మంచి ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. కిడ్నీ వ్యాధి సంబంధించిన వరకు కారణం ఏంటంటే మంచినీరు మొదటగా అంటున్నారు. మంచినీరు ఇవ్వడం వల్ల ఏంటంటే చాలామంది కూడా ఈ వ్యాధి నుండి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. దీనివల్ల జనాభా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైతే 700 కోట్లతో వచ్చినటువంటి ఈ ఉద్దాన ప్రాజెక్టు మొత్తం అన్ని గ్రామాల్లో కూడా వర్క్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. కిడ్నీ డిసీజెస్ ఉన్నాయండి, ఇవి రావటం బట్టి ఒక విధంగా కిడ్నీ డిసీజ్ తగ్గుతాయని మాత్రం మేము అనుకుంటున్నామండి. చాలామంది డాక్టర్లు వస్తున్నారు, ఎక్కువగా డాక్టర్లు అంతా ఏం చెప్తున్నారంటే వాటర్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఇది వస్తే మాత్రం దానివల్ల తగ్గుతుందని మేము కోరుకుంటున్నామండి. కిడ్నీ డిసీజ్ తగ్గుతాయని మేము కోరుకుంటున్నాం. వంశధార నదీ జలాలను తీసుకురావడం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అయితే పాలకుల్లో చిత్తశుద్ధి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చిత్తశుద్ధి ఏంటో కార్యరూపం దాల్చింది. అందుకే 3 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ దాదాపు 85% పూర్తయింది. ఇంకా ఇంటింటికి కొళాయిలు ఇచ్చే పని మాత్రం మార్చినాటికి పూర్తి చేస్తామంటున్నారు ఇక్కడ టీం. వీడియో చూసే రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, విడుదల రజని నిత్యం సమీక్షలు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో దీనిని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చి ఈ వేసవిలోనే ఇక్కడ వారికి తాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.